Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అలాగైతే టీడీపీకి గుడ్ బై. పరిటాల శ్రీరామ్ సంచలనం. ఆంధ్రప్రదేశ్లో అప్పుడే ఎన్నికల హీట్ మొదలైంది. అధికార విపక్ష పార్టీల్లోని నేతలు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలలో టికెట్ కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు, అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ ధర్మవరం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ధర్మవరం టికెట్ తనకు కాదని, మరొకరికి ఇస్తే టీడీపీకి గుడ్ బై చెప్పి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని ప్రకటించారు. అనంతపురం జిల్లాకు పరిటాల రవీంద్ర కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉంది. ముఖ్యంగా రాప్తాడు, ధర్మవరంలోని చాలా మండలాల్లో వారిదే పైచేయి. వారు ఎంత చెబితే అంతే అన్న విధంగా ప్రజలు నడుచుకుంటారు. పరిటాల కుటుంబానికి అంత విలువ ఇస్తారు అక్కడి జనం. అయితే తాజాగా గౌరవ సభ, ప్రజా సమస్యల చర్చ వేదికలో మాజీ ఎమ్మెల్యే సూర్యని ఉద్దేశించి పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం టికెట్ను తాను వదులుకునేది లేదని స్పష్టం చేశారు. తాను చెప్పినా ఒకటే, చంద్రబాబు దగ్గరికి వెళ్లి చెప్పినా ఒకటే అని పేర్కొన్నారు. ధర్మవరంలో కొంతమంది మీటింగులు పెట్టి టికెట్ తెచ్చుకుంటామని కాలర్ ఎగరేస్తున్నారని అన్నారు. ఒకవేళ వారు టికెట్ తెచ్చుకుంటే తాను టీడీపీకి గుడ్ బై చెప్పి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని పరిటాల శ్రీరామ్ ప్రకటించారు. పార్టీలోకి ఎవరు వచ్చినా కండువా వేసి ఆహ్వానిస్తామన్నారు. కష్టపడి పనిచేస్తే పార్టీలో పదవులు ఇప్పిస్తామని తెలిపారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. పార్టీని ఎలా అభివృద్ధి చేయాలి, గ్రామాలను ఎలా అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లాలనే విధంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు శ్రీరామ్. వచ్చే ఎన్నికలలో ధర్మవరం నుంచి బరిలోకి దిగాలని పరిటాల శ్రీరామ్ భావిస్తున్నారు. ఇప్పటి నుంచే గ్రామాల్లో తిరుగుతూ ప్రజలు, కార్యకర్తలతో మమేకమవుతున్నారు. 2024 ఎన్నికలలో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 2019 ఎన్నికలలో శ్రీరామ్ రాప్తాడు నుంచి పోటీకి దిగారు. అక్కడ వైసీపీ అభ్యర్థి తూపుదుర్తి ప్రకాశ్రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈసారి రాప్తాడు నుంచి తన తల్లి, మాజీ మంత్రి సునీతమ్మ పోటీ చేస్తుందని శ్రీరామ్ తెలిపారు. ధర్మవరం టికెట్పై పరిటాల శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి. మరి దీనిపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి. 2024 వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అన్నారు శ్రీరామ్. అధికారంలోకి రాగానే వైసీపీ నేతల పని పడతామని వార్నింగ్ ఇచ్చారు. విదేశాల్లో దాక్కున్నా బయటకు తీసుకొస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో వాలంటీర్లు వైసీపీ నేతల్లాగా వ్యవహరిస్తున్నారని, పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని అన్నారు.